వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. పాత సినిమాలో పాట ఇది. ఇప్పుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు పాడుకునే పాట చందమామపై అడుగు పెట్టాలి, పరిశోధన చేయాలి అని. అవును, ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3, శాస్త్రవేత్తల 4 ఏళ్ల శ్రమ, 600 కోట్ల ఖర్చు, మనతో సహా ప్రపంచ దేశాలు ఊపిరి బిగబట్టి చూడబోతున్న ఆ అద్భుత ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. ఇదే ఇవాల్టి స్పెషల్ చంద్రుడిపై ఒక్క అడుగు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఈ పేరు వింటేనే భారతదేశం విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష ప్రయోగాలు గుర్తొస్తాయి. అంతరిక్ష పరిశోధనలో ఇప్పటికే ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించి ఇప్పుడు మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 3తో చందమామపై ఒక రోవర్ను దించబోతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇస్రో ప్రయోగ తేదీని ప్రకటించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఈ మిషన్ వైపే చూస్తోంది. ఇంతకీ ఈ ప్రాజెక్టులో ఇస్రో ఏం చేయబోతోంది? చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇక అంతా రెడీ. చార్ కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్ ప్రయోగం. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండింగ్. చందమామ రహస్యాలు ఛేదించనున్న చంద్రయాన్ 3. అంతరిక్షం ఇప్పుడు భూమిపై అభివృద్ధిని నిర్దేశిస్తున్న రంగం. ప్రపంచానికి ముంచుకొచ్చే విపత్తుల నుంచి రక్షణ రేఖగా నిలుస్తోంది విశ్వ వినీలాకాశమే. నిప్పులు విరజిమ్ముతూ నింగికేగుతున్న రాకెట్లు టెక్నాలజీకి సరికొత్త దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పథానికి బాటలు వేస్తున్నాయి. చంద్రయాన్ భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక సంచలనం. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చేసిన చంద్రయాన్ 1 ప్రయోగం విజయవంతమైంది. ఇది చంద్రునిపై నీటి జాడని తెలిపి ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో ముందడుగు వేసింది. 2019లో చంద్రయాన్ 2 ఆఖరి నిమిషంలో ల్యాండింగ్ సమస్యతో ఫెయిల్ అయినా తగ్గేదేలే అంటూ ఇప్పుడు మళ్లీ చంద్రయాన్ 3తో మరో సంచలనం సృష్టించటానికి సిద్ధమైంది ఇస్రో. We have ignition. భారత అంతరిక్ష కీర్తి కిరీటంలో మణిహారం లాంటి చంద్రయాన్ 3 ప్రయోగానికి సర్వం సిద్ధం అన్న వార్త ప్రపంచమంతా మరోసారి మనవైపు చూసేలా చేస్తోంది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ శ్రీహరికోట నుంచి జూలై 14 మధ్యాహ్నం 2:35 GSLV Mark 3 వాహక నౌక ద్వారా రోవర్ను ఆర్బిటర్ తో చంద్రుని పైకి పంపబోతోంది ఇస్రో. చంద్రయాన్ 2 నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా చంద్రయాన్ 3 వ్యోమనౌకను రూపొందించింది ఇస్రో. అందుకనుగుణంగా ఈసారి చంద్రయాన్ 3 భారత వ్యోమనౌక సాఫ్ట్ లాంచింగ్, సాఫ్ట్ ల్యాండింగ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సవాళ్లను నిలదొక్కునేలా చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధం చేసింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం చంద్రయాన్ 3ని పూర్తిగా సిద్ధం చేసి క్యాప్సూల్ కు సీల్ చేసి రాకెట్ లో పెట్టి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న లాంచ్ ప్యాడ్ లో రాకెట్ నుంచారు. భారతదేశపు అత్యంత బరువైన వ్యోమనౌకను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ రాకెట్ పేరును ఎల్వీఎం 3M4 గా ఇస్రో మార్చింది. ఇది 3000 కిలోల నుంచి 6000 కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. జాబిలి రహస్యాలను శోధించి మరోసారి భారత జెండాను రెపరెపలాడించేందుకు ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగం జరగబోతోంది. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లేషించడం చంద్రయాన్ లక్ష్యం. ఇందులో ముఖ్యంగా 3 పరికరాలు, ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లుంటాయి. చందమామ దక్షిణ ధృవం మీద ల్యాండ్ అయిన ఘనత ఇంతవరకు ఏ దేశానికి లేదు. ఇప్పుడు ఆ ఘనత మన ఇస్రో చంద్రయాన్ 3 ద్వారా సాధించబోవడం భారతీయులందరికీ గర్వకారణం. మరి 1000 కిలోల చంద్రయాన్ 3 వ్యవస్థలో ఏమున్నాయి? వ్యోమనౌక రోవర్ని చంద్రుడిపైకి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తుంది? అక్కడి విశేషాలను భూమికి ఎలా చేరవేరుస్తుంది? చంద్రయాన్ 3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రయోగ సమయంలో రాకెట్ బరువు 640 టన్నులు, ఉపగ్రహాన్ని మోసుకెళ్లే అంతరిక్ష నౌక బరువు 3900 కిలోలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువు ఏకంగా 2148 కేజీలుంటుంది. ల్యాండర్ బరువు 1752, రోవర్ బరువు 26 కిలోలు కాగా, 2023 ఆగస్ట్ 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఖరీదు 615 కోట్ల రూపాయలు. ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేయటం కోసం 4 ఏళ్లుగా ఇస్రో అహోరాత్రులు కష్టపడి డెవలప్ చేసింది. భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడున్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణం 3 అంచెల్లో సాగనుంది. ఈ ప్రయాణానికి ఎల్వీఎం 3 M4 అనే భారీ రాకెట్ ఉపయోగిస్తున్నారు. దీని బరువు 640 టన్నులు. చంద్రయాన్ 2 లాగే చంద్రయాన్ 3 ప్రయాణం ఉంటుంది. రాకెట్ మొదట చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి చేరుస్తుంది. భూమి చుట్టూ ఇది 24 రోజుల పాటు తిరుగుతూ ఉంటుంది. ఆ తరువాత చంద్రుడి దిశగా ప్రయాణం మొదలవుతుంది. చంద్ర కక్షిలోకి చేరటానికి 5 రోజుల సమయం పడుతుంది. చంద్రుడి చుట్టూ 19 రోజుల పాటు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియలో చంద్రుడికి మరింతగా చేరువవుతూ 30 కిలోమీటర్ల సమీపానికి చేరుకుంటుంది. చంద్రుడి దగ్గరగా చేరుకున్న తర్వాత ఉపగ్రహం నుంచి ల్యాండర్ విడిపోయి దక్షిణ ధృవంలో దిగుతుంది. చంద్రయాన్ 2 విఫలమైంది. ఇక్కడే ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ ఆశించిన పరిశోధనలు చేయలేకపోయింది. ఈ వైఫల్యాన్ని విశ్లేషించుకుని ల్యాండర్ ను సురక్షితంగా దించడానికి అనువైన పరికరాలను ఇస్రో ఈసారి ప్రయోగిస్తోంది.
గంటకు 6058 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్ కిందికి జారుతుంది. ల్యాండర్లో అమర్చిన 4 బుల్లి రాకెట్లు ఈ వేగాన్ని నియంత్రిస్తాయి. సెకండ్కు 2 మైళ్ళ వేగంతో ల్యాండర్ హెలికాప్టర్లా చంద్రుడిపై వాలుతుంది. ఆ తర్వాత రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. అసలు చంద్రయానం ఎందుకంటే మానవ మేధకు ఇప్పటికీ అందరి అంతరిక్ష రహస్యాల గుట్టు తెలుసుకోవడానికి చంద్రుడిపై ఉన్న ఖనిజ వనరులు నీరు ఇంధన నిల్వలను గుర్తించి అవి మనకు ఏ మేరకు ఉపయోగపడతాయో అంచనా వేయడానికి భూమి నుంచి కనిపించే చంద్రుడికి ఆవలి వైపున దక్షిణ ధ్రువంలో అపార జలవనరులు ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రయాన్ 1 2008 లోని అక్కడి జలవనరుల జాడలు గుర్తించింది. ఆ ప్రాంతంలోనే పరిశోధనలు చేపట్టడానికి వీలుగా రోవర్ ను అక్కడ దించుతోంది ఇస్రో. అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలో అందరిని టెన్షన్ పెట్టేది చివరిలో సాఫ్ట్ గా ల్యాండ్ అయ్యే 15 నిమిషాల సమయమే. ఇది ప్రయోగానికి చాలా ముఖ్యం. చంద్రుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి సాఫ్ట్ గా ల్యాండ్ అయ్యే ఆ 15 నిమిషాలను టెర్రిఫైయింగ్ మూమెంట్స్ అంటారు. చంద్రయాన్ సక్సెస్ అయితే చంద్రునిపై నుంచి హీలియం 3 లాంటి మూలకాలు భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం గల దేశాలకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది. అంతరిక్ష యాత్రలో చంద్రుని మీదకు చేరగానే నిదానంగా క్షేమంగా దిగటమన్నది పెద్ద సవాల్. అందుకే చంద్రయాన్ 3 ను నెమ్మదిగా చంద్రుని మీద దించటం ఎలాగన్న దానిపై ఇస్రో భారీ ఎత్తున ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా ల్యాండింగ్ ప్రక్రియపై పట్టు కోసం చంద్రుని మీద నెలకొన్న ప్రత్యేక పరిస్థితులన్నింటినీ భూమి మీదే సృష్టించి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ పై విస్తృతంగా పరీక్షలు నిర్వహించింది. రాకెట్ ను ప్రయోగ వేదికపైకి తీసుకురావటం, వెనక్కు తీసుకెళ్లటం వంటి పరీక్షలు నిర్వహించారు. అంతరిక్ష పరిశోధనల్లో చిన్న చిన్న అడుగులతో మొదలైన భారత విజయయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అగ్రరాజ్యాలని చెప్పుకునే దేశాలు కూడా భారత్ పైన ఆశలు పెట్టుకునే స్థాయికి చేరింది. ఒక మంగళయాన్, ఒక గగన్యాన్, ఒక చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వరుస విజయాలతో రికార్డులు సృష్టిస్తూ విజయపథాన దూసుకెళ్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో మన మువ్వన్నెల జెండా ఘనకీర్తిని నింగికి ఎగరేసిన ఇస్రో భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది? ఇక భారతీయుడిని అంతరిక్షంలోకి మోసుకెళ్లే గగన్యాన్ మిషన్ ను ఈ ఏడాది చేపట్టబోతున్నారు. భారత్ చేపట్టబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో 3 వ్యోమగాములను నింగిలోకి పంపిస్తామని ఇస్రో తెలిపింది. ఇలా లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్షలోకి చేరుతుంది. ఇది సక్సెస్ అయితే మానవ సహిత వాహన నౌకలను అంతరిక్షంలోకి పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ 4వ దేశంగా నిలుస్తుంది.
అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మెగా ప్రాజెక్టుకు సైయంటోంది. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 మూన్ మిషన్లతో ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించగల సత్తా సాధించుకున్న ఇస్రో ఇప్పుడు సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటోంది. భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు 10,000 కోట్ల రూపాయలతో ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా ఈ అంతరిక్ష కేంద్రం ఉంటుంది. అమెరికా, జపాన్, కెనడా, రష్యా, యూరప్ కంట్రీస్ తో కలిపి మొత్తం 18 దేశాలు కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఓ అద్భుతమని చెప్పాలి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 420 టన్నులు ఉండగా ఇస్రో ఏర్పాటు చేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు 15 నుండి 20 రోజులు ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. మన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది. దీనికోసం ఐఎస్ఎస్ తో కానీ మరే దేశంతో కానీ కాకుండా సొంతంగా ఏర్పాటు చేసుకోబోతోంది ఇస్రో. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని రోజుల పాటు వ్యోమగాములు ఉండేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణమే అంతరిక్ష కేంద్రం. 1998లో అగ్రరాజ్యాలు ఏర్పాటు చేసుకున్న ఐఎస్ఎస్ ను తరువాత డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఐఎస్ఎస్ బరువు దాదాపు 420 టన్నులు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఇందులో ఓ వ్యోమగామి అడుగు పెట్టారు. 2030 వరకు పనిచేసే ఈ ఐఎస్ఎస్ లో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనే వాటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. చంద్రయాన్ 3 ప్రయోగం తరువాత ఇస్రో సూర్యగ్రహణంపై గురిపెట్టింది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు పిఎస్ఎల్వి C-56 రాకెట్ ద్వారా ఆదిత్య L-1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఆదిత్య L-1 ఉపగ్రహం బరువు 1412 కిలోలు. ఇది సౌర తుఫాన్ సమయంలో వెలువడే సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. అలాగే సూర్యుడిలో అత్యంత వేడి ప్రదేశమైన కరుణాను విశ్లేషిస్తుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు 378 కోట్ల రూపాయలు. ఈ ఆగస్టు చివరిలో ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వనరులు అయిపోతున్నాయి, జనాభా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకి భూమి సరిపోవడం లేదు. అలాంటప్పుడు మనం వేరే ప్రాంతాలను వెతుక్కోవాలి. మన భవిష్యత్ అంతరిక్షంలోనే ఉంది. భవిష్యత్తులో మనం చందమామ పైన నివసించాల్సి వస్తుంది అంటే నమ్మక తప్పని పరిస్థితి. ఏది ఏమైనా సాంకేతిక అభివృద్ధితో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది భారత్. ఇస్రో ప్రయోగాలన్నీ విజయమవ్వాలని ఆశిద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. నమస్తే.